నమస్కారం. నవతరానికి నంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. ఒకప్పుడు నేత చీర అంటే అమ్మమ్మల కన్నట్లుగా చూసేవారు, ఇప్పుడు అది అందరిదిగా మారింది. కేవలం చీర రూపంలో మాత్రమే కాదు, టునిక్స్, సల్వార్స్, టాప్స్, లాంగ్ గౌన్లు, ఎన్నో రూపాల్లో హ్యాండ్లూమ్ వస్త్రాలు లభిస్తున్నాయి. సరైన రీతిలో ధరిస్తే అత్యంత అందంగా కనిపించేవి చేనేత వస్త్రాలే అని అంటున్నారు డిజైనర్లు. ఇప్పుడు డిజైనరీ కాన్సెప్ట్ చూద్దాం. నమస్తే, మేరా నామ నందితా. మే ఆజ్ ఆప్కో డేజీ ఫ్లవర్ కేసే బనాతే హే వో దిఖాఉంగి. ఆప్ పెహలే క్లే లీజియే, థాయ్ క్లే. వైట్ కాబట్టి వైటే మిక్స్ చేస్తున్నాను. నేను ఇది పెడుతున్నాను ఇలాగా. నేను మిడిల్ పార్ట్ డేజీది ఎల్లో కలర్ ఉంటుంది, దానికోసం నేను ఎల్లో ఇప్పుడు క్లే తీసుకొని ఎల్లో మిక్స్ చేస్తాను. ఇది క్లే రెడీ అయిపోయింది, ఎల్లో క్లే. నేను దీనికి అలాగే స్మాల్ సర్కిల్, ఇది చాలా స్మాల్గా ఇలా తీసుకొని సర్కిల్ పెట్టాను. చేసి మీరు ఏం చేస్తారు, ఈ వైర్ తీసుకొని ఫెవికాల్లోన స్మాల్ ఫెవికాల్ తీసుకొని దానిలోనే పెట్టండి. ఇలాగ పెట్టి పిన్ టూల్ తీసుకొని ఇలా ఇలా డాట్ డాట్గా పెట్టండి, మొత్తం హోల్ హోల్ చేసేయండి. దీనికోసం ఇప్పుడు పెటల్స్ రెడీ చేద్దాం. ఇప్పుడు నేను కట్టర్ యూస్ చేస్తాను. దీనికి ఇలాగా ప్రెస్ చేసేయండి. వన్ బై వన్ తీసి ఇది కవర్ చేసి ఉంచండి, లేకపోతే డ్రై అయిపోతుంది. ఇలా పెట్టి ఈ టూల్తోనే ఇక్కడ ఒకటి మిడిల్లోన స్మాల్గా, చాలా ప్రెషర్ ఇవ్వద్దు, ఇలాగ ఒక లైన్ ఉంటుంది. ఇప్పుడు ఈ పెటల్ రెడీ అయిపోయింది. దీనికి ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టి డ్రై కోసం ఉంచండి. ఇప్పుడు మనం ఈ పెటల్స్ అన్నీ ఇలా రెడీ చేసి డ్రై, సెమీ డ్రై, మొత్తం డ్రై కాదు, సెమీ డ్రైలోన పెట్టాలి. ఇప్పుడు ఈ పెటల్స్ తీసుకొని డౌన్ పార్ట్, డౌన్ పార్ట్లోన స్మాల్గా ఫెవికాల్ పెట్టి ఈ కిందకి ఇలాగ పెడతాం. ఈ పెటల్స్ మీరు మీ అకార్డింగ్ సెట్ చేయాలి. గ్రీన్ క్లేతోని నేను ఎలాగ గ్లోబల్ అమర్నాథ్లోన స్టెమ్ చేశాను, అలాగే స్టెమ్ గ్రీన్ క్లేతోని కింద దాకా రెడీ చేయాలి. ఇప్పుడు ఫ్లవర్ రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు దానికోసం కావాలి లీవ్స్ రెడీ చేస్తాను. ఇప్పుడు పిన్ టూల్ యూస్ చేద్దాం. ఈ ఆకు మళ్ళీ రెడీ అయిపోయింది. ఈ లిప్స్ ఇలా పెట్టేసి మరి మీకు ఇష్టం అంటే మళ్ళీ ఇక్కడ 3-4 అటాచ్ చేయొచ్చు.
ఇప్పుడు ఇది డేజీ ఫ్లవర్ రెడీ అయింది. చూసారుగా అందమైన డిజైనరీ కాన్సెప్ట్. ఇక ఇటీవల కాలంలో కనిపిస్తున్న వర్క్ జోడిస్తే ఎలాంటి ఫంక్షన్లో అయినా మీరే ఐకాన్గా కనిపించవచ్చన్నది డిజైనర్ల భావన.